ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ని అరెస్ట్ చేసినందుకు కాదు కేజ్రీవాల్ షాక్. కోర్టు ఆప్ అనే పేరును మీరు ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదని అడగడం అన్నది షాక్. ఎందుకంటే ఆప్ అనే పేరు ఎఫ్ఐఆర్లో చేరిస్తే కేజ్రీవాలే నిందితుడవుతాడు. ఇది ఈడీ కోర్టు అడగడం సంచలనం. రేపు పొద్దున కేజ్రీవాల్కి అతిపెద్దదైనటువంటి దెబ్బ తగిలే అంశం. మద్యం కుంభకోణంలో 100 కోట్ల ముడుపుల ప్రధాన లబ్ధిదారు ఆమ్ ఆద్మీ పార్టీ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్న సంధించింది. నిందితుల జాబితాలో ఆప్ పేరుని ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఢిల్లీ లెక్కర్ స్కామ్లో 5 వ్యక్తుల నుంచి అందిన 100 కోట్ల ముడుపుల్ని ఆప్ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఆప్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన 2 బెయిల్ పిటిషన్లపై బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్ ధర్మాసనం విచారణ జరిపింది. మీరు నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు ప్రకారం ముడుపుల డబ్బు మొత్తం ఆ రాజకీయ పార్టీకి వెళ్ళాయి. లబ్ధిదారులు ఆ పార్టీయే కానీ మనీష్ సిసోడియా కాదు. మరి ఆ పార్టీ పేరు ఎందుకు నిందితుల జాబితాలో లేదు? దీనికి మీ సమాధానం ఏంటని ఈడీ తరపు హాజరైన ఆనర్ సొలిసిటర్ జనరల్ ఎన్వీ రాజుని ధర్మాసనం ప్రశ్నించింది. గురువారం దీనికి సమాధానం ఇస్తాను ఆయన తెలిపారు. సిసోడియా బెయిల్ పిటిషన్ మీద వాదనలు గురువారం కూడా కొనసాగుతాయి. అదే కనుక జాతీయ స్థానికే ఓకే అంటే కేజ్రీవాల్ రేపు పొద్దున ఇరుక్కుంటారు ఇందులో.